తేకుమట్ల మండలంలోని రామకృష్ణపూర్ టీ గ్రామ సర్పంచ్ గునిగంటి మహేందర్ను సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక నాయకులు సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సర్పంచ్ను సన్మానించడం ఆనందంగా ఉందని సమాచార హక్కు చట్టం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చండీరాణి, తహసీల్దార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం 2005లో ఏర్పడింది. ఇది ముఖ్యంగా సమాచారాన్ని సేకరించడం, అంటే గ్రామ స్థాయిలో ఏం జరుగుతుంది, ఆ మనిషి ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థాయిలో, ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఉన్నా కూడా సమాచారాన్ని కోరవచ్చు, సమాచారాన్ని ఇవ్వవచ్చు, అది మెయిన్ ఉద్దేశం. దీనిలో ఏంటంటే ప్రజలకు ప్రతిదీ తెలియజేయాలని ముఖ్య ఉద్దేశం, ప్రజలకు తెలియజేయాలి. చట్టం ముఖ్య ఉద్దేశం కూడా గవర్నమెంట్ స్థాయిలో కానీ ఏదైనా ఒకటి ఉండదు. చట్టం చేస్తున్నారంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ ప్రజలను భాగస్వామ్యం చేయాలి, ప్రజలకు ప్రతిదీ తెలియజేయాలి. ఈ చట్టం ఒక ముఖ్య ఉద్దేశం అది. దానిలో ఈ చట్టం రావడం వల్ల కూడా చాలా అధికారుల్లో కానీ అందరిలో జవాబుదారితనం పెరిగిపోయింది. అందరు కూడా బాగానే చేస్తున్నారు. ఈ చట్టంలో నాకు ఒకటి అంటే ఏమీ అనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను. ఈ చట్టము ఇంత ముఖ్య ఉద్దేశం ఎంత మంచిగా ఉండదో, చట్టం దగ్గరికి వచ్చేసరికి కొంతమంది వ్యక్తిగతంగా ఏదైనా అడిగేసరికి, ఏదైనా వివరణ ఇవ్వకపోవడమో, లేకుంటే ఏదైనా వర్క్ చేయకపోవడమో అధికారులు చేసేసరికి, మీరు ఇది ఇవ్వడం లేదు కదా, మీకు ఈ పేపర్ ఒకటి ఇట్లా పడేస్తామని చెప్పి పడేయడం జరుగుతుంది. అది ఒకటి మానుకోవాలని రిక్వెస్ట్, నాకు అధికారంతో చెప్పడం లేదు నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ సమాచార హక్కు చట్టం అనేది చాలా మంచిది, ప్రజలకు ఉపయోగపడేది, దాన్ని దుర్వినియోగం చేయద్దని నా సలహా.